జీవితం నీకంకితం కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా ప్రభు నన్ను నిలుపుమా నా జీవితం నీ సన్నిధిలో నా జీవితం నీ సన్నిధిలో కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా ప్రభు నన్ను నిలుపుమా బీడుబారినా సిలువ జీవమూటలు నన్ను చిగురింప చేసెనే నీ సిలువ జీవమూటలు నన్ను చిగురింప చేసెనే నా జీవితం నీ సన్నిధిలో జీవితం నీ సన్నిధిలో కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా ప్రభు నన్ను నిలుపుమా వత్సని వలీవనై నీ మందిరావరణములో వత్సని వలీవనై నీ మందిరావరణములో నీతో ఫలించదా రతుకు దినము నల్మిట నీతో ఫలించదా రతుకు దినము నల్మిట నీతో ఫలించదా రతుకు దినము నల్మిట నీ సిలువ జీవమూటలు నన్ను చిగురింప చేసెనే నా జీవితం నీ సన్నిధిలో నా జీవితం నీ సన్నిధిలో కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా ప్రభు నన్ను నిలుపుమా
దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు ఈ దినమంతయు విశేషమైన కృప దీవెన చేత మిమ్మల్ని నడిపించునుగాక. మీ కొరకు మేము నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రార్థనలకించిన దేవుడు ఆయన మీకు కావలసిన సమృద్ధిని అనుగ్రహించి విశేషమైన కృపనిచ్చి తోడుగా నీడగా ఇమ్మానుయేలుగా ఆయన ప్రత్యక్షమై ఆయన మేము నడిపిస్తాడు అని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. పురుణాల ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అనుభవాన్ని మనం ధ్యానిద్దాం. మనం చాలాసార్లు 42వ కీర్తనని మనం చదువుతూ ఉంటాము. ఈ 42వ కీర్తనలో కొన్ని ఆవేదన భరితమైన మాటల్ని మనం గమనిస్తాము. అందులో ప్రాముఖ్యంగా ఈ 42వ కీర్తన 11వ చరణంలో ఇలా వ్రాయబడి ఉందండి, నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు. పిల్లలారా, ఈ వాక్యాలను మనం చాలాసార్లు చదువుతున్నప్పుడు ఈ కీర్తన రాసినటువంటి భక్తుల యొక్క హృదయంలో ఎంత ఆవేదన ఉంది, ఎంత ఆవేదన భరితమైనటువంటి అనుభవాల్ని భరిస్తున్నారు అనేది మనకు ఇట్టే కనిపిస్తుంది. ఇది కోరహు కుమారులు రచించిన కీర్తన అని, ఇది దైవ కీర్తన అని 42వ అధ్యాయం మొదటి ఈ కీర్తన మొదట్లోనే మనం చదువుతూ ఉంటాము. అయితే ఇందులో నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఎందుకు ఈయన మరి ఇంతగా నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు అంటూ, నీవేళ తొందరపడుచున్నావు అంటూ ఎందుకు ఇలాంటి అనుభవాల్లో ఈయన హృదయం ఆవేదన చెందుతుంది అనేది ఈ కీర్తనలలో కొన్ని మాటలు మనకు తెలియపరుస్తాయండి. మీరు తర్వాతైనా కూడా కొంచెం విశాలంగా ఈ కీర్తన అంతటిని మీరు చదువుకుంటారండి, చాలా విషయాలు ఇందులో మనకు కనబడతాయండి. ప్రాముఖ్యంగా మనం ఈ వాక్యంలో గమనించినప్పుడు ఈ 2వ వాక్యం అంటే 2వ చరణంలో మనం చదివినప్పుడు ఇలా వ్రాయబడి ఉందండి, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. పిల్లలారా చూడండి, ఇక్కడ దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడుదును. ఇక్కడ మనకు ఒక వింత అయినటువంటి ధోరణి ఏంటి అనంటే, ఈయన ఎందుకు తన ప్రాణములో ప్రాణానికి చెప్పుకుంటూ ఎలా కృంగి ఉన్నావు అంటున్నాడు అంటే, అసలు కృంగిపోవడానికి గల కారణం ఏంటి అనంటే, ఈ 2వ వాక్యంలో మనకు కొన్ని విషయాలు ప్రత్యక్షం అవుతున్నాయి. అదేంటంటే, ఈయనకి దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో నేను నిలవాలి అనే ఆశ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మరి ఆశపడడానికి ఏమైంది? ఇప్పుడు కోరహు కుమారులు చక్కగా కీర్తనలు వ్రాసి పాడిన వాళ్ళు, అనేక కీర్తనలతో ప్రభుని ఆరాధించిన వాళ్ళు, ఆయన స్తుతించడంలో ముందు వరుసలో ఉన్నవాళ్ళు, కానీ ఈ రోజున ఆయన నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వెళతాను, నాకు దేవుని సన్నిధి దూరం అయిపోయింది, దేవుని మందిరం దూరం అయిపోయింది, నాకు మరలా ఆ దినాలు ఎప్పుడు వస్తాయి అని ఎందుకు అనుకుంటున్నాడు అంటే, గతంలో తనకున్న అనుభవాలు ఏవో ఆయనకు దూరమైపోయాయి. దాంట్లో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే, ఈయన దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళతాను అంటే, ఈయనకి దేవుని మందిరానికి ఈయనకి సహవాసం కొంచెం ఎడమైందండి. ఇప్పుడు ఆయన హృదయంలో ఆయన ఆవేదన చెందుతున్న ఆవేదనకు కారణం ఏంటంటే, అయ్యో నాకు దేవుని మందిరం దూరం అయిపోయింది, దేవుని సహవాసం నాకు లేకుండా పోయింది, నేను ఎప్పుడు జీవము గల దేవుని సన్నిధిలో నేను నిలబడతాను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు చేరుతాను. నిజమే, ఈనాడు మన పరిస్థితులను కూడా సరిపోల్చుకొని చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఇదే ధోరణి కనిపిస్తుంది కదా. మరి దేని నిమిత్తమై ఆయన దూరం అయ్యాడో, దేని నిమిత్తమై ఆ అనుభవాన్ని పోగొట్టుకున్నాడో మనకు తెలియదు. కానీ ఇక్కడ మాత్రం మన పరిస్థితులను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతో ఆవేదన చెందాలి, మనం ఎంతో ప్రార్థన చేయాలి. సహవాసంగా సంగముగా ఈరోజు మనం సమకూర్చబడలేకపోతున్న పరిస్థితులు ఏంటో ప్రభుతో విన్నపించుకొని ప్రభు సన్నిధిలో ఆ యొక్క ఆ కఠోరమైన స్థితిగతులను తొలగించమని వేడుకొని వేదన పడవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉందండి. చూడండి, ఆనాటి భక్తులు దేవుని సన్నిధి కాస్త దూరమయ్యేసరికి ఆయన తన ప్రాణముని ఆయన నిమలపరుచుకుంటున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆయన సన్నిధి యొక్క ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళు, ఆయన మందిర ఆవరణంలో నిలిస్తే కలిగే ఆశీర్వాదం ఏంటో తెలిసిన వాళ్ళు, ఆయన మందిర ఆవరణంలో నాటబడిన వారై వర్ధిల్లవాలి, వర్ధిల్లాలని ఆశ కలిగిన ఆధ్యాత్మికమైన విలువలు కలిగిన వాళ్ళు గనుక ఆ ఆవేదనను భరించలేకపోతున్నారు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు ఎంత ఆవేదనగా ఉందో ఎంత బాధగా ఉందో నాకు తెలియదు, కానీ ఇదిగో ఈ కోరహు కుమారుల యొక్క ఆవేదనను ఈ మాటల్లో చూస్తే దేవుని మందిరాన్ని దేవుని సన్నిధిని వీళ్ళు ఎంత ప్రేమించారు, వీళ్ళ హృదయంలో ఉన్న తృష్ణ ఏంటి, నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అంటాడు. చూసారండి, నీటి వాగుల కొరకు దుప్పి ఎలా ఆశపడుతుంది. నేను దుప్పిని గురించి చదివినప్పుడు నాకు చిన్న మాట బాగా హృదయానికి తట్టిందండి. అదేంటంటే ఎందుకు ఇక్కడ దుప్పి అని వాడాడు, నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లని ఎందుకు ప్రత్యేకంగా దుప్పిని మెన్షన్ చేశాడు. ఏం గొర్రె ఆశించినట్లని చెప్పొచ్చు కదా, సింహము ఆశించినట్లు, పులులు ఆశించినట్లు చెప్పొచ్చు కదా, ఎందుకు దుప్పినే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాడంటే దుప్పికి ఉన్న స్వభావము నీటి కొరకు దప్పికి తీర్చుకోవడానికి బయలుదేరితే అది 10 కిలోమీటర్లైనా 20 కిలోమీటర్లైనా ఎంత దూరమైనా ప్రయాణం చేసి దాహాన్ని తీర్చుకొని వెనక్కి తిరిగి వస్తుంది అంటండి. అంతేగాని ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ నీళ్లు లేవు, ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ నీళ్లు బడుగులు లేవు, నీటి ఊటలు లేవు, ఏం చేద్దాం, నా బ్రతికిన తెల్లారింది అని వెనక్కి తిరిగి రాదంటండి. అది ఎంత దూరమైనా అది ఎంత భారమైనా అక్కడికి వెళ్ళి నీళ్లు తాగి దప్పికి తీర్చుకొని తిరిగి వస్తుందట. ఆ విశేషత దుప్పిలో ఉంది కనుక ఇదిగో ఈ కోరహు కుమారులు అలా ఆశపడుతున్నానయ్యా నేను. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి అనుభవం ఇక్కడ మనకు కనిపిస్తుంది, మనలో కూడా కనిపించాలి. ఇంకొక మాట, ఎందుకు ఈయన హృదయంలో అంత ఆవేదన చెందుతున్నాడు అని అంటే 4వ వాక్యంలో చూడండి, చక్కగా మనకు కొన్ని విషయాలు బయటపడతాయి. జనసమూహముతో పండుగ చేసుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చేయుచు స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. పిల్లలు చూసారా, ఈయన దేవుని మందిరానికి దేవుని సహవాసానికి దేవుని సన్నిధికి దూరమయ్యాడు. గతంలో ఉన్న అనుభవం ఇప్పుడు ఆయనకి లేదు, కానీ అతని హృదయంలో కరిగిపోతూ ఆయన ఆవేదన చెందుతున్న అనుభవం ఏంటంటే పండుగ చేసుకొనుచు అనేకులతో కలిసిమెలిసి తిరిగిన దినాలు, అనేకులను దేవుని సన్నిధికి ఆయన నడిపించిన దినాలని, దేవుని మందిరానికి వారిని నడిపించిన సంగతి జ్ఞాపకం వస్తే ఆయన హృదయం కరిగిపోతుందట. అంటే అనేకులను దేవుని సన్నిధికి నడిపించగలిగిన ఒక నాయకునిగా ఒక మార్గదర్శిగా ఉన్నవాడు ఇప్పుడు ఆ స్థితిలో లేడు. చూసారండి, అనేకులకు సాక్ష్యం చెప్పి వాక్యం చెప్పి దేవుని మీద విశ్వాసాన్ని కలిగించి వారిని ప్రోత్సాహపరిచి దేవుని వాక్యం మీద వాళ్ళకి తృష్ణను కలిగించి వాళ్ళని ఎలాగైనా సరే మరి వాళ్ళని సిద్ధపరిచి దేవుని మందిరానికి నడిపించిన వ్యక్తి అండి. ఇప్పుడు ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటే బాధ కలుగుతుంది, అయ్యో 10 మందిని దేవుని మందిరానికి నడిపించిన వాడినేనా, నేను ఎలాగైపోయాను, అనేకులకు ఘనమైన సాక్ష్యాన్ని చెప్పిన వ్యక్తినేనా, ఈరోజు ఎలాగైపోయాను. ఆవేదన ఆవేదన ఆవేదన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి కొన్ని సందర్భాల్లో మనకు ఇలాంటి జ్ఞాపకాలు దూరం అయిపోతుంటాయి. నా ఇప్పుడు ఏమైందంట, పరిస్థితులు అలాగే వచ్చేసాయి, ఇలాంటి సమర్థించుకునే మాటలు మన ఎదుట నిలబడుతుంటాయి. కానీ ఆ ఆవేదన అఫలింలో దుఃఖం చూడండి, అనేక మందిని నడిపించిన నేను ఈరోజు నా దేవుని మందిరాన్ని చూడలేకపోతున్నానే, అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించిన నేను నా దేవుని సన్నిధికి దూరం అయిపోయానే అనే ఆవేదన ఆయన హృదయంలో తుడిచి వేస్తున్నట్లుగా
ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదండి, 9వ వాక్యానికి రండి. 9వ వాక్యంలో కావున నీవేళ నన్ను మర్చి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేమి. చూసారండి, ఇక్కడ శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై ఉన్నానయ్యా అంటాడు. దేవుని వందనం దూరం అవడమే కాదు, ఇక్కడ మరొకటి ఏంటంటే శత్రు బాధ, పలు విధాలుగా వేధించే శత్రు. ప్రియులారా, భోజనం లేకుండా బ్రతకచ్చు, ఆస్తులు లేకుండా బ్రతకచ్చు, అంతస్తులు లేకపోయినా బ్రతకచ్చు, కానీ తొలిచివేసేది మన వాళ్ళు అనుకునే వాళ్ళు, మనం ప్రేమించిన వాళ్ళు, మన కాపుతులైన వాళ్ళు, మన ఇరుగు పొరుగు, ఇలాంటి వ్యక్తులు శత్రువులుగా మారినప్పుడు, ఈ శత్రు భయం మనకు కలిగినప్పుడు, శత్రు బాధ మనం వేధిస్తున్నప్పుడు కలిగే ఆవేదన అంత ఇంత కాదండి. ఇదిగో ఈ వాక్యంలో ఆయన కృంగి ఉండడానికి, ఆయన ప్రాణం కృంగి ఉండడానికి గల కారణం ఈ శత్రు భయం అండి. మేలు పొందుకుంటూ కీడు చేయడం, మనల్ని మట్టి కరిపించాలని, నాశనం చేయాలని, మన ప్రాణం ఈ సజీవుల దేశంలో నుంచి తీసివేయాలి, తుడిచివేయాలని కంకణ కట్టిన ఆ శత్రువుల యొక్క చర్యల్ని భరించలేకపోతున్నాడు. ప్రియులారా, ఆ శత్రువుల యొక్క క్రియలు ఆయన హృదయాన్ని జీరేస్తున్నాయి, హృదయం కరిగిపోతుందట, నలిగిపోతున్నాడు. అందుకే ప్రార్థన చేస్తూ అంటున్నాడు, అయ్యా ఈ శత్రువుల భయం చేత నేను నలిగిపోతున్నాను, నేను కన్నీళ్లు కార్చనేలా నన్ను కరుణించమని కోరుకుంటాడు. ఆఖరికి నేను 10వ వాక్యాన్ని పరిచయం చేస్తాను. 10వ వాక్యంలో నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. అయ్య బాబోయ్, ఏం మాట్లాడి, ఈ శత్రువులు ఏమంటున్నారంటే నీ దేవుడు ఏమయ్యాడయ్యా, ఓ యమ పాటలు పాడేవు, అమదేవో గొప్ప సాక్ష్యం చెప్పావు, మరి ఈరోజు నీ పరిస్థితి లగైపోయింది, ఏంటి అసలు నీ దేవుడు ఏమయ్యాడు, ఎక్కడున్నాడు నీ దేవుడని దినమెల్లా సూటిపోటి మాటలతో గుచ్చి 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 వేధిస్తున్నారటండి. వాళ్ళు ఆ మాటల చేత ఎముకలు విరుచుచున్నారట. అయ్య బాబోయ్, అంతే, అంత పెయిన్, అంత నొప్పి ఆయన అనుభవిస్తున్నాడండి. అవును కదా, శత్రువులు మాటలు ఎలా ఉంటాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి మాట అనొచ్చా అనకూడదా అనే వివేకం ఉండదు. శాంత వాళ్ళు నీ దేవుడు ఏమయ్యాడని దేవుని మీదనే పెట్టి మాట్లాడుతున్నారట, ఆ మాటలు సహించలేకపోతున్నాడు. అందుకే ఆయన ఆఖరులో ఒక తీర్మానం చేస్తున్నాడు, ఏమంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నీ రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేనాయనను స్తుతించెదను. ఈ శత్రువులు వేధించినా, నన్ను దూషించినా, ఎముకలు విరిచే మాటలు మాట్లాడుతున్నా, నిరీక్షణ ఉంచు, నిరీక్షణ ఉంచు, నిరీక్షణ ఉంచు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజున మనం కూడా ఒకవేళ దేవుని దూరం, దేవుని మందిరానికి దూరమై, దేవుని సహవాసానికి దూరమై అలా ఉన్నా, లేక అనేకులను దేవుని మందిరానికి నడిపించగలిగిన ఆధ్యాత్మికమైన విలువలని మనం కలిగి ఉండి ఇప్పుడు అలాంటి స్థితిగతులు మనం లేకపోయినా, పశ్చాత్తాప్తులమై వేదన భరితంగా ఆయన సన్నిధిలో ప్రార్థించి మరలా శక్తిని మనం పొందుకోవాలి, మరలా ఆ అనుభూతిని మనం పొందుకోవాలి, మరలా ఆయన సన్నిధిలో వెళ్ళే ఒక మొక్క వల్ల మనం నిలిచేటట్లు మన
మనం నీళ్ల వలె హృదయాన్ని కుమ్మరించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, ఈ శత్రు భయాలు, ఈ శత్రు యొక్క నిందలు, ఈ శత్రు యొక్క కుదంత్రాలని మనం అధిగమించడానికి కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి, నిరీక్షణ ఉంచాలి. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా జీవాధిపతి అయిన ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధి ముఖ కాంతిలో మమ్మలను నిలబెట్టి ఆఖరి శ్వాస వరకు నైనా మమ్మల్ని మీ మందిరంలో ఒలివ మొక్క వలె నాటి మమ్మల్ని ఫలింపచేయమని. మీకు దూరమై మేము బ్రతకలేము, మీకు దూరమై మేము నిలవలేము. మీ కృప మాకు కావాలి, మీ సన్నిధి మాకు కావాలి, మీ సహవాసం మాకు కావాలి. ఆ రీతిగా మమ్మల్ని నడిపించమని. నాయనా, మా పరిస్థితులు అంటే మీకు తెలుసు. ఏనాడు నీ సన్నిధికి దూరం కాకుండా, నీ మందిరానికి దూరం కాకుండా, నీ సహవాసానికి దూరం కాకుండా మీరు కృప చూపించమని వేడుకొని చున్నాను. నాయన, మీరు కృప చూపించండి. మమ్మల్ని నాశనం చేయాలని, మట్టి కరిపించాలని కంకణ కట్టిన సాతాను సైన్యాన్ని అణిచివేయమని వేడుకొని చున్నాను. విరోధంగా లేచే ప్రతి విరోధపు శక్తుల్ని అణిచివేయమని వేడుకొని చున్నాను తండ్రి. మీరు మా పక్షమై ఉండి మాకు జయాన్ని ప్రసాదించి మహిమ మీరు తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.